బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వర్ష విజువల్. ఇప్పుడు నేను మీకు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను, చూడండి. తిని షాప్ ఓనర్ అండి, చూడండి ఏం చేస్తుందో. బట్టలు అమ్ముకోవాలి కదా, బట్టలు అమ్మడం పక్క పెట్టి ల్యాప్టాప్లో చూస్తుంది అన్నమాట. హలో స్వాతి, హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించేదంతా డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట. మీరు చూడండి, వాటి మీద మనకి కాస్ట్ కూడా తెలుస్తుంది. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇవన్నీ కాటన్ మెటీరియల్స్ అన్నమాట, మీకు తెలుస్తుంది కదా ఫొటోస్ చూస్తుంటే. ఆల్మోస్ట్ అన్నీ రీజనబుల్ ప్రైస్ అండి. చూడండి, క్లాత్ అయితే చాలా బాగుందండి. కాటన్ క్లాత్ నాకు చాలా చాలా నచ్చాయన్నమాట. సో ఇవేమో లాంగ్ ఫ్రాక్స్ అండి, లాంగ్ ఫ్రాక్స్ అండ్ కుర్తీస్ మీకు సింగిల్ సింగిల్గా కూడా నేను చూపించానమాట. చూడండి, క్లాత్ క్వాలిటీ మట్టుకు చాలా బాగుందండి. ఒక్కసారి చూస్తే ఇంకా మీరు వదలరన్నమాట, అంత బాగుంది. ఇవేమో జీన్స్ టాప్స్ అండి, వెస్ట్రన్ టైప్ జీన్స్ టాప్స్. చూసారు కదా ఎలా ఉన్నాయో, అవి కూడా నేను మీకు చూపించాను. కలర్స్ కానీ మోడల్స్ కానీ చాలా బాగున్నాయి, చాలా లేటెస్ట్ మోడల్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర చిన్నపిల్లల కిడ్స్ వేర్ కూడా ఉన్నాయన్నమాట. కిడ్స్ వేర్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. కిడ్స్ వేర్లో ఫ్రాక్స్, క్రాప్ టాప్స్, ఇంకా మిడ్డీస్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ షాప్లో. సో ఇఫ్ మీరు ఎవరైనా కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ పెడతాను, చూడవచ్చు. అదిగో చూడండి, సింగిల్ సింగిల్గా కూడా నేను చూపిస్తున్నాను అన్నమాట టాప్స్ మీకు. చూడండి ఎంత బాగున్నాయో. ఈ టాప్కి మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. సేమ్ కలర్లో ఒక్కటే రోజు 5 to 6 పీసెస్ తీసేసుకున్నారు. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఆ బ్లాక్ కలర్ టాప్కి చాలామంది ఉన్నారు. ఇంకా ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి. మీకు ఏ డ్రెస్ మెటీరియల్ కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది. స్టిచ్చింగ్ ఉంటుంది, నాన్ స్టిచబుల్ ఉంటుంది. మనకి లెగ్గిన్స్ ఉంటాయి, హ్యాంకీస్ ఉంటాయి, యాంకిల్ లెంత్ ఉంటుంది, చున్నీస్ అండ్ జీన్స్ మీద టాప్స్, వెస్టర్న్ వేర్, లాంగ్ లెంత్ కుర్తీస్, ఏది కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ అడ్రస్ కూడా పెడతానమాట, వీళ్ళది ఎక్కడ అడ్రస్ అని చెప్పేసి. వీళ్ళు ఆఫ్టర్నూన్ షాప్లో లంచ్ చేస్తున్నారు చూడండి, ఎలా చేస్తున్నారో. ల్యాప్లో మూవీ పెట్టేసుకొని వాళ్ళ మమ్మీ, వాళ్ళ పాప, తను మా సిస్టర్ అండి, తను సిస్టర్ వాళ్ళ డాటర్ అనమాట. సో చూడండి లంచ్ ఎలా చేస్తున్నారు. వాళ్ళేమో చిక్కుడుకాయ కర్రీ అంట. చిక్కుడుకాయలో మనకి గింజలు ఎక్కువగా ఉంటేనే ఇష్టం కదండి. సో మా అక్క చాలా బాగా చేస్తుందండి వెజ్ కర్రీస్. చూడండి, నాకు మాత్రం చాలా ఇష్టం గింజలుగా ఉంటే. సో ఎవరికి ఎలా ఉంటే ఇష్టమో కామెంట్స్లో చేయండి. వాళ్ళ లంచ్ చూడండి ఎలా చేస్తున్నారో. ఇంకా వాళ్ళ మమ్మీ తనకి తినిపించాలంట. సో చూడండి, హాయ్ చెప్పమని అంటున్నాను. నేనేమో తనేమో నేను నెక్స్ట్ వీడియో చేస్తానని అంటుందన్నమాట. చూసారా ఎంత సింపుల్గా చెప్పేసిందో హాయ్. అసలు తను చెప్పను నేను, నన్ను స్పెషల్గా చూపించు అని అంటుంది. సర్లే నేను తర్వాత చూపిస్తాను అని చెప్పేసి అని అన్నాను. చూస్తున్నారా పిల్లలు, వాట్స్ యువర్ నేమ్, విచ్ క్లాస్, ఏ స్కూల్, నువ్వు ఎక్కడ మీ స్కూల్, అవునా? నెక్స్ట్ బాయ్ కమ్ హియర్, కమ్ కమ్ కమ్. వాట్స్ యువర్ నేమ్, ఏంటి, ఏ క్లాస్, ఏ స్కూల్ నువ్వు, శ్రీ సాయి స్కూలా, ఎక్కడ ఉంటారు మీరు, ఎంత స్మార్ట్ గా ఉన్నాడు చూసారా ఈ అబ్బాయి. నెక్స్ట్ అబ్బాయి ఎవరున్నారు అక్కడ, ఏడి కనిపించట్లేడు. పిల్లలు కాదండి పిడుగులు, అసలు చాలా గొల చేసేస్తారు. నీ చేతిలో ఏముంది చూపించు. అదిగో చూసారా, పక్క షాప్లో ఉన్న పిల్లలు తీసుకొచ్చింది పలకూడదామా అని చూస్తుంది అనమాట. ఇంక ఈ అబ్బాయి అయితే అసలు మొబైల్ని వదిలి పెట్టాడు.
24 అవర్స్ మొబైల్ లో గేమ్ ఆడుతాడు. ఏం గేమ్ ఆడతావు నువ్వు చెప్పు. కన్స్ట్రక్షన్. ఈ బుడ్డి గుండోడేమో వీళ్ళ బ్రదర్ అనమాట, శాస్త్ర వాళ్ళ బ్రదర్ అనమాట బుడ్డి గుండోడు. అన్నం తిన్నారా మీరు? ఏం కర్రీ? పక్కింటోళ్ళదైతే మీరేం కర్రీ? లక్కీ చూడడానికి ఇన్నోసెంట్, గొల చేయడానికి మాత్రం ఫస్ట్. చూసారు కదండి కలెక్షన్ ఎలా ఉంది.